విశాఖపట్నం శ్రీహరిపురం పిలకవాణిపాలెం స్టేట్ బ్యాంక్ ప్రక్కన ఉన్న వైష్ణవి కళ్యాణ మండపం 3వ ఫ్లోర్లో చదువు సంస్కారం అనే కార్యక్రమాన్ని గుణవతి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలలోపు పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రామాయణం, మహాభారతం, భాగవతం వాటిని చదివించడం, వాటిలో ఉన్న సారాంశాన్ని పిల్లలకు తెలియజేయటం, పెద్దలను గౌరవించడం, చెడువాసం చేయకుండా, దొంగతనం, మత్తు పానీయాలకు అలవాటు అవ్వకుండా ఆడవారిని గౌరవించడం, తోటివారికి సహాయం చేయడం వంటి అనేక విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధ, అధ్యక్షులు దాడి సత్యనారాయణ, మల్కాపురం సబ్ ఇన్స్పెక్టర్ కొట్యాడ దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. మిగతా వీధుల్లో కూడా, మిగతా ప్రాంతాల్లో కూడా ఇలా గ్రూపులు తయారవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. చాలా స్ఫూర్తిదాయకం మీరు చేసే ఈ ప్రోగ్రామ్ యాక్టివిటీ. చాలామంది పిల్లలకి వాళ్ళ అందుబాటులో మంచి స్కూల్స్ లేకపోయినా సరే, మంచి సదుపాయాలు లేకపోయినా సరే, మీరనేది మీ ఇంట్లో చేయడం అనేది వెరీ వెరీ గుడ్. ప్లీజ్ కీప్ ఇట్ అప్, మీరు చేస్తూ ఉండండి. మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే ఇంటలెక్చువల్గా డిబేట్ చేయాలంటే తప్పకుండా నేను పార్టిసిపేట్ చేస్తాను. మాటల్లో ఒకటి అన్నారు, ఇవాళ టెక్నాలజీ వల్ల చాలామంది పిల్లలు ప్రత్యేకంగా మధ్యతరగతి కూడా క్రిస్టియన్స్ గా మారిపోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడే మన ఎస్ఐ గారు చెప్పారు, అంటే పిల్లలు అయితే మటుకు సెలవు పట్టుకొని పనికిరాని ప్రోగ్రామ్ చూడడం కానీ అలాంటివి చేసేటప్పుడు మనం ఖండించవలసిన అవసరం అయితే ఏ విధంగా అయితే ఉందో అలాంటిది మంచిని పెంచడానికైతే మటుకు దీని ముందు మన పిల్లలు ఆరుగురు కలిపి ఒక కార్యక్రమాన్ని పెద్దలకు కూడా కనుపి చేసినందుకు ఇక్కడ చక్కటి కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవుకుంటా. ఎందుకంటే భర్త గారికి అయితే వేరే ప్రోగ్రామ్ ఉంది, టైం అయితే వేరు కాబట్టి చక్రవర్తి గారిని ఎవరున్నా సరే తర్వాత మాట్లాడించమని పేరు పెరగాల భర్త గారిని పిలవాలని కోరుతూ సెలవు తీసుకుంటా. పెద్దలకి ఇచ్చేసినట్టు పేరెంట్స్ పిల్లలకి గ్రామ సభ్యులైన పెద్దలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, నేను మల్కాపురంలో సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాను. ఇది నన్ను ఇన్వైట్ చేయడం ఇది థర్డ్ టైం అనుకుంటా. సార్, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్పేది 2 విషయాలు. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మన పూర్వీకులు మాకు చాలా విద్యా విధానాలని విలువలు మనకు అందించారు. ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ టెక్నాలజీ మీడియా ఎక్కువైపోతున్న రోజుల్లో విలువలు చాలా వరకు పడిపోయాయి. సో పడిపోతున్న విలువల్ని మన కుటుంబ పరంగా మన పిల్లలకి మన ద్వారా మనం ఇస్తూ వాళ్ళని మోరల్గా పెంచాలనేదే నా ఉద్దేశం.